गोविंद सुंदर पदाम्बुज मग्नचित्तो मंदाकिनी तुलित मंजुलवाक् प्रवृत्या लोकं समस्त मकरोदवधूत पापं तौ वेंकटाख्य गुरुमात्मनि भावयामः। संसार तापानल दग्ध भावा समागताय अवलोक्य सज्जः भवन्ति बोधामृत सेक हृष्टास्तौ मे गतिर्वेंकटदेशि कांग्री। नीलातुंगस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वंसृति शतशिरसिद्धमज्जापयन्ती स्वोच्चिष्टायां सृजनिगलितं यामलाकृत्यभुङ्क्ते गोदातस्यै नमिदमिदं भूयये वास्तु भूयः। குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்று பஞ்சசயனித்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுள் மணாலனை எத்தனை போதும் துயிலட ஒட்டாய்கான் எத்தனை ஏனும் பிரிவாத்தகில்லாயா தத்துவமன்று தகவேலோ ரெம்பாவாயி பிராச்சீன தீபபு ஸ்தம்பமுனு திருவாராதன கிரகமுலோ நுஞ்சுட்ட சம்பிரதாயமு கனக ఇచ్చట నవరత్న ఖచ్చిత దీపస్తంభములలో దీపములు నలుప్రక్కలా వెలుగుచుండగా ఏనుగు దంతములను తరిమెన పట్టి కాళ్ళులుగా నేర్పరచి నవరత్న ఖచ్చితమైన మంచముపైన మృదువైన సౌందర్యము శైత్యము మొదలైన ఐదు గుణములు గల పానుపుపై నెక్కి గుత్తులు గుత్తులుగా వికసించిన పరిమళములు గల పూలు ధరించిన వెంట్రుకలు గలదియు అగు నప్పిన్న పిరాట్టి యొక్క స్తనములపైన పండుకొని ఉన్నవాడగు తామర పుష్పము వలె వికసించిన వక్షస్థలము గలవాడ నోరు తెరచి ఒక్క పలుకు పలుకరాదా కాటుకతో అలంకరించుకొనిన విశాలములగు నేత్ర సౌందర్యముచే వశపరుచుకొని వదలక ఎంతకాలము నిద్ర నుండి లేవకుండు నటుల నిర్బంధించి ఆలింగనము చేసుకొని యుందువు క్షణకాలమైనను వాని ఎడబాటును సహింపకుండుట ఆశ్చర్యము న్యాయము కాదు నీ స్వభావమునకు తగదు వానిని వదలపెట్టుము తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్ర మశుభాన్ ఆసురీష్యేవయోనిషు అను భగవద్గీత 16వ అధ్యాయము 19వ శ్లోకములో క్షిపామి నా ఆగ్రహమునకు పాత్రులైన వారు నరకములో త్రోయబడుదురు అనిన స్వామి లంకలో హింసించగా రాక్షస స్త్రీల విషయమై దయచూపిన సీతాదేవి అనగా నీతో సరిపోలజాలదు నీతో స్వామి సరిపోజాలడు పతిం విశ్వస్య అను వాక్యముండినను దాని యందున్న ఈశ్వరీం సర్వభూతానాం అను వాక్యమే విశేషముగా చెప్పబడినది కాన తత్వమన్రు నీ స్వరూపమునకు తగినది కాదు తగవన్రు నీ యొక్క స్వభావమునకు తగిన యోగ్యత కాదు నీ యొక్క పురుషకార భావమునకును కృపకును చాలదు శరణాగతి గజ్జలో
అఖిల జగన్మాతరం అనియు అశరణ్య శరణ్యం అనియు దేవదేవ దివ్య మహిషీం అనియు వర్ణించినట్టి యోగ్యత గల నీకు తగిన కార్యము కాదు. దానిని వదలి మాకు ఉపయోగపడి నీ పురుషకార భూతత్వమును సార్థకపరచుకొనుము అని ప్రార్థించుచున్నారు గోపికలు. కింది పాశ్రములో నప్పిన్న పిరాటిని లేపిరి. ఆమె వారిపై దాక్షిణ్యము చే లేవబోగా పరమాత్మ ఆమెను లేవకుండా చేర్చి అదుముకొని పండుకొనుట ఈ బాలికలు కిటికీ రంధ్రము ద్వారా చూసి ఈమెను లేపుటలో ప్రయోజనము లేదని పరమాత్మను లేపిరి. అట్టివాని వియోగమును క్షణమైనను సహించని నప్పిన్న పిరాటి స్వామిని లేవనీక గట్టిగా ఆలింగనము చేసుకొని పండుకొనెను. అది చూసి వారు ఇటుల ఒక్కొక్కరిని వేరువేరుగా లేపుట ప్రయోజనము లేదు, ఇద్దరిని కలిపి లేపవలేనని తత్వజ్ఞానము బోధపడి ఇప్పుడు ఇద్దరిని కూడా ఈ పాశ్రములో స్వామిని అమ్మవారిని ఇద్దరిని కూడా మేల్కొల్పుతూ ఉన్నారు. ఆండాళ్ తిరువడిగలే శరణం సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ స్వస్తి.